హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి టుడే వి ఆర్ గోయింగ్ టు రివైస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ సో ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి త్రీ చాప్టర్స్ నుండి వస్తాయి ఫస్ట్ క్వశ్చన్ అనేది పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి వస్తుంది ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేది ఎలక్ట్రో కెమిస్ట్రీ కైనటిక్స్ నుండి వస్తుంది థర్డ్ క్వశ్చన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి వస్తుంది సో పీబ్లాక్ ఎలిమెంట్స్లో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ రివైజ్ చేద్దాము దాంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే దట్ ఈస్ హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హేబర్స్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ అమోనియా విత్ జింక్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ సిల్వర్ క్లోరైడ్ సో ఈ క్వశ్చన్కి మనం ఎలా ఆన్సర్ రాయాలి అనేది చూస్తే ఫస్ట్ సైడ్ హెడింగ్ ఏం పెడతాం మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా సో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా అన్ ఎ లార్జ్ స్కేల్ అమోనియా ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హేబర్స్ ప్రాసెస్ సో నార్మల్గా అమోనియాని మనం యూరియా నుండి త్రీ టె ప్రిపేర్ చేయొచ్చు కాకపోతే లార్జ్ స్కేల్లో ప్రిపేర్ చేయాలంటే హేబర్స్ ప్రాసెస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ మనము ఫస్ట్ ఇయర్లో కూడా నేర్చుకున్నాం దట్ ఈజ్ అ లీషార్ట్ లియర్ ప్రిన్సిపల్ అమోనియా ఇలా అమోనియా గురించి మనం లీషార్ట్లియర్ ప్రిన్సిపల్ అప్లై చేసాము సేమ్ అదే ఇక్కడ కూడా రాస్తాం కొంచెము కొంచము డీటెయిల్డ్గా అనమాట సో ఫస్ట్ మనం ప్రిపరేషన్ చూద్దాము ఎన్ టూ గ్యాస్ ప్లస్ త్రీ హెచ్ టూ గ్యాస్ అంటే ఇక్కడ ఎన్ టూ గ్యాస్ని వన్ రేషియోలో తీసుకుంటే హెచ్ టూ గ్యాస్ని త్రీ రేషియోలో తీసుకుంటాం సో మనకి టూ ఎన్హెచ్ త్రీ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట సో ఇలా ఫార్వర్డ్ రియాక్షన్ అంటే ఏంటి ఎన్ టూ గ్యాస్ త్రీ హెచ్ టూ గ్యూస్ టూ ఎన్హెచ్ త్రీ గ్యాస్ ఫార్వర్డ్ రియాక్షన్ అనేది ఎక్సోథర్మిక్ రియాక్షన్ హీట్ని రిలీజ్ చేస్తుంది ఎక్సోథర్మిక్ రియాక్షన్ సో సెకండ్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ రివర్సబుల్ రియాక్షన్ ద ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్ అండ్ ఇట్ ఈజ్ ఎకంపెయిన్ విత్ డిక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అవుతున్నాయి ఫార్వర్డ్ రియాక్షన్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ అనుకోండి ఇక్కడ త్రీ వన్ ప్లస్ త్రీ ఫోర్ అయితే ఇక్కడ ఓన్లీ టూ మోల్స్ అనమాట ఫోర్ టు టూ మోల్స్ అంటే డిక్రీజ్ అవుతుంది కదా సో నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయితే మనం ఏం చేస్తాము దెర్ ఫోర్ అకార్డింగ్ టు లీషార్ట్ లియర్ ప్రిన్సిపల్ వాట్ హ్యాపెన్ లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ ఆర్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ గుడ్ ఈల్డ్ ఆఫ్ అమోనియా డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ మోల్స్ సైడ్ మన ఫార్వర్డ్ రియాక్షన్ జరగాలంటే అకార్డింగ్ టు లీషార్ట్యర్ ప్రిన్సిపల్ మన కండిషన్స్ ఏముంటాయి లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ లో టెంపరేచర్ ఎందుకు ఉంటుంది ఎక్సోథర్మిక్ రియాక్షన్ కాబట్టి లో టెంపరేచర్ ఉంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనేది ఫార్వర్డ్ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి హై ప్రెషర్ ఉంది అంటే హై ప్రెషర్ అంటే ఏంటి మనం హై ప్రెషర్ని అప్లై చేస్తే రియాక్షన్ ఎట్ సైడ్ వెళ్తుంది డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ మోల్ సైడ్ అది వెళ్తుంది సో కండిషన్స్ ఏంటి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ సో లో టెంపరేచర్ అంటే మనము ఆప్టిమమ్ టెంపరేచర్ని మనం యూస్ చేస్తాము హై ప్రెషర్ అంటే మనం ఇక్కడ కూడా ఆప్టిమమ్ ప్రెషర్ని మనం యూస్ అనమాట సో ఈ కండిషన్స్ ఏంటి ఆప్టిమమ్ కండిషన్స్ ఏంటంటే టెంపరేచర్ ఎప్పుడు కూడా మనకి ఎంత ఉండాలి సెవెన్ హండ్రెడ్ కెల్వి ప్రెషర్ టూ హండ్రెడ్ అట్మాస్ఫియర్ ఉండాలి సో క్యాటలిస్ట్ ఏం యూస్ చేస్తాము ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ మిక్స్డ్ విత్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కే అండ్ ఏఎల్ టూ ఓ త్రీ సో ఐరన్ ఆక్సైడ్ మిక్స్డ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కే టు అండ్ ఏఎల్ టు ఓ త్రీ ఈ కండిషన్స్ని మనం అప్లై చేస్తే మనకి హేబర్స్ ప్రాసెస్లో అమ్మోనియా అనేది ఎక్కువ ఇళ్ళలో మనకి వస్తుందనమాట సో ఇదంతా ఏంటంటే డయాగ్రామ్ని డయాగ్రామ్ ఎలా ఉంది డయాగ్రామ్ని బట్టి ప్రిపరేషన్లో డయాగ్రమ్ ఏముంది అనేది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ సో ఈ డయాగ్రామ్లో మనము సింపుల్ డయాగ్రమ్ ఏం లేదు సో ఈ టూ ఓపెన్ నుండి మనము పంప్స్ నుండి ఏం పంపిస్తాం హెచ్ టూ గ్యాస్ ఒకవైపు ఎన్ టూ గ్యాస్ ఇక్కడ వన్ ఈస్ టూ త్రీ రేషియోలో మనము హెచ్ టూ అండ్ ఎన్ టూ గ్యాస్ ని మనము ఇక్కడ నుండి పంపిస్తాం ఇక్కడ నుండి కంప్రెసర్లోకి వస్తుంది కంప్రెసర్లో ప్రెషర్ అనేది మెయింటైన్ చేస్తారు ప్రెషర్ ఎంత టూ హండ్రెడ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తారన్నమాట ఈ కంప్రెసర్లో నుండి మళ్ళీ ఈ గ్యాస్ అనేది ఈ క్యాటలిస్ట్ దగ్గరకు వస్తుంది ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ కే టూ ఏఎల్ టూ ఓ త్రీ అనేవి ఇక్కడ మిక్స్ అయిపోయి ఉంటాయి క్యాటలిస్ట్ క్యాటలిస్ట్ అయిపోయిన తర్వాత ఈ రెండు గ్యాసెస్ కూడా మిక్స్అప్ అయిపోయి మనకి ఇక్కడ ఎన్ టూ ప్లస్ హెచ్ టూ ఎన్హెచ్ త్రీ అమోనియా లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ లిక్విడ్ అనేది ఫామ్ అవ్వదు ఎంతో కొంత ఎన్ టూ గ్యాస్ హెచ్ గ్యాస్ అనేది ఇంకా రిమైనింగ్ ఉంటుంది దానిని మళ్ళీ నీ పైప్ గుండా మళ్ళీ పంప్లోకి పంపించి ఇక్కడ నుండి మళ్ళీ క్యాటలిస్ట్ దగ్గరికి పంపించి మళ్ళీ ఇక్కడ నుండి ఇవి రెండు క్యాటలిస్ట్ దగ్గర మిక్సప్ అయ్యి మళ్ళీ లిక్విడ్ అమోనియా అనేది ప్రిపేర్ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది టోటల్ అమోనియా ఫామ్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ ఈ సర్కిల్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ డయాగ్రామ్ గురించి మనం ఎలా రాయాలి ఈ డయాగ్రామ్ గురించి రాయాలంటే జస్ట్ ఒక పాయింట్ ఏం లేదు ఏ మిక్స్చర్ ఆఫ్ ఎన్ టూ అండ్ హెచ్ టూ దట్ ఈస్ వన్ ఈస్ టు త్రీ రేషియో ఈజ్ హీటెడ్ టు సెవెన్ హండ్రెడ్ కెల్విన్ ఎట్ ఏ ప్రెషర్ ఆఫ్ టూ హండ్రెడ్ అట్మాస్ఫియర్ అండ్ పాస్డ్ ఓవర్ క్యాటలిస్ట్ ఐరన్ ఆక్సైడ్ మిక్స్డ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కే టూ ఓ అండ్ ఏఎల్ టూ ఓ త్రీ ప్రొడ్యూసెస్ అమోనియా యాజ్ ఏ ప్రోడక్ట్ జస్ట్ డయాగ్రామ్ చూసి అబౌట్ డయాగ్రామ్ గురించి మనం ఓన్ సెంటెన్స్లోనైనా మనం రాసేయచ్చు అనమాట సో దట్ ఈజ్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా నెక్స్ట్ మనం ప్రాపర్టీస్కి వస్తే ప్రాపర్టీస్లో అమోనియా విత్ జింక్ సల్ఫేట్ ఇది మనం ప్రాక్టికల్లో చేసాము సో మీరు ప్రాక్టికల్స్ చేసినట్లయితే జింక్ సాల్ట్ జింక్ సల్ఫేట్ సాల్ట్ని మనం చేసేటప్పుడు అమోనియం కన్ఫర్మేషన్ టెస్ట్ అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే వైట్ కలర్ పీపీటీ వస్తుందన్నమాట సో అదే మనం ఇక్కడ రాసాము జింక్ సల్ఫ్ విత్ జింక్ సల్ఫేట్ అమోనియా సొల్యూషన్ రియాక్స్ విత్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ గివ్స్ వైట్ పీపీటీ ఆఫ్ జింక్ హైడ్రాక్సైడ్ చూడండి ఇక్కడ జింక్ సల్ఫేట్ తీసుకున్నాం అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం జింక్ హైడ్రాక్సైడ్తో జింక్ హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది అమోనియా సల్ఫేట్ తోటి అమోనియం సల్ఫేట్ని ఫామ్ చేసింది నెక్స్ట్ నెక్స్ట్ వన్ విత్ కాపర్ సల్ఫేట్ ఈ కాపర్ సల్ఫేట్ రియాక్షన్ కూడా మనము కాపర్ క్యాటయాన్ మనం కనుక్కునేటప్పుడు దీంతో కూడా రియాక్షన్లో మనము చూసాము డీప్ బ్లూ కలర్ అనేది మనకి ఫామ్ అవుతుంది అమోనియా రియాక్ట్స్ విత్ కాపర్ సల్ఫేట్ యాక్వియస్ సొల్యూషన్ అండ్ గివ్స్ డీప్ బ్లూ కలర్డ్ క్యూపర్ అమోనియం సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ తీసుకున్నాము ఫోర్ మోల్స్ ఆఫ్ ఎన్హెచ్ త్రీ యాక్వియస్ తీసుకున్నాం జస్ట్ ఏం లేదు కాపర్ రాసేసి అమోనియా ఎన్ని తీసుకున్నాం ఫోర్ ఇది స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసి రిమైనింగ్ సల్ఫేట్ అనేది బయట వేసేసుకున్నాం సో ఇదేమైంది ఏమైంది క్యూప్రమోనియం సల్ఫేట్ అనేది ఫామ్ అయింది నెక్స్ట్ విత్ ఏజీసీఎల్ అమోనియా రియాక్ట్స్ విత్ ఏజీసీఎల్ అండ్ గివ్స్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ కాంప్లెక్స్ కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది అదేంటో చూద్దాం ఏజీసీఎల్ సాలిడ్ ప్లస్ టూ మోల్స్ ఆఫ్ అమోనియా జస్ట్ ఏజీ ఎన్హెచ్ త్రీ టేక్ ఎయిన్ ఈ చైస్ మనం లోపల స్క్వేర్ బ్రాకెట్లో వేసి ఈ రిమైనింగ్ సీఎల్ని బయట వేసుకున్నాం దీన్ని ఏమంటున్నాం డై అమైన్ సిల్వర్ వన్ క్లోరైడ్ సో ఇంతవరకు రాస్తే మీకు ఎయిట్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట సో వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫస్ట్ ఇయర్లోనే మీరు నేర్చుకున్నారు సో ఈ క్వశ్చన్ మీరు కంపల్సరిగా నేర్చుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ జస్ట్ త్రీ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి అంతే సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్